నేను ఒక మాట చెప్తున్నా ప్లీజ్. మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీలో నువ్వు అన్నావు, ఏమని ఈయన అసెంబ్లీలో బయట అన్నాడు, ఈయన కేటీఆర్ రాడన్నాడు బయట, ట్విట్టర్లో అన్నాడు. అది మంచిగా పట్టుకున్నాడు ట్విట్టర్ ఒకటి, ఆ ట్విట్టర్లో పెట్టుడు కానీ చేసుడు ఏముండదు దాంట్లో అయితే వినమ్మ. ట్విట్టర్లో నువ్వు పెట్టినావు ఏమని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అన్నిష్టం. నేను నువ్వు కేటీఆర్ గారు ఎప్పుడన్నానంటే రేవంత్ రెడ్డి గారు ఏంది కాంగ్రెస్గా బీజేపీగా అని నీకు ఒక డౌట్ వచ్చింది. నువ్వు పుట్టకముందే, కేటీఆర్ పుట్టకముందే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న అడుగుండి అన్ని నెంబర్ ఉండే. చిన్నారెడ్డి గారు సాక్ష్యం, నేను కాదు చిన్నారెడ్డి గారు, మా దగ్గర కుమార్ అన్న కూడా ఉన్నాడు వీళ్ళంత ఒకటే బ్యాచ్. మరి మేము నువ్వు టీడీపీలో మళ్ళీ తర్వాత టీడీపీలో పోయినావు, తర్వాత కేసీఆర్ గారు టీడీపీలో పోయినావు, తర్వాత పార్టీ పెట్టుకున్నాడు. తేడా ఏం లేదు, గమనించండి, ప్రజలు కూడా గమనించాలి, ఏం తేడా లేదు. మరి ఆ రోజు మరి టీడీపీలో పోయినప్పుడు మంత్రి ఉన్నా మంత్రి అయినవా అంటే మరి కాంగ్రెస్ మంత్రి అని నిన్ను అనకపోవడం తప్ప లేదు. టీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయినాక కూడా నువ్వు గతంలో కాంగ్రెస్ లో పుట్టి పెరిగి రాజకీయం ఎదిగినవునిగా నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనకపోవడం మా తప్ప, అంటే మేము తప్పు చేసినట్టే కదా. మీ నాయన ఒకటే పార్టీ కూర్చుంటే కేటీఆర్ మాటలకు విలువ ఉంటుంది, నేను జవాబు చెప్తా. మళ్ళీ నా పాయింట్ నేను దయచేసి మీరు మళ్ళీ ఒక్కసారి రేవంత్ రెడ్డి గెలిచారనుకో మీ పురాణాలని మళ్ళీ మొత్తం గెలుపుతాం మళ్ళీ మేము కూడా. మీరు నైతికంగా సీఎం రేవంత్ రెడ్డి అనే హక్కు మీకు లేదు, ఎందుకంటే మీరే అన్ని పార్టీలు చేంజ్ చేసి వచ్చిన వాళ్ళు. మీరే సీఎం రేవంత్ రెడ్డి గురించి మీరే మాట్లాడతారు, ఇంకా క్లారిటీ ఇచ్చినా కదా. మరోసారి ప్రశ్న వాళ్ళు అడిగితే మేము చెప్తాంలే, నో ప్రాబ్లం. మీకు మీకు మన గాంధీ మోహన్ మీడియా క్లారిటీ ఉందా లేదా? ఓకే, మేము రాష్ట్రం ఇవ్వకపోతే అసలు ఈనాడు ఉంటుండేను కదా. ఇవన్నీ వేస్తూ మాట్లాడు, ఇప్పుడు గడ్డ మీదకే కూడా మాట్లాడతాడు. ఇప్పుడు కేటీఆర్ గడ్డ మీద ఎక్కి కూర్చున్నాడు కాబట్టి మస్తు మాట్లాడుతాం, వదిలేసాడు ఆయన. అదిగా ఇంకేమన్నా ఇంకేమన్నా జరా ఓకే, ఆ ప్రగతి భవన్ని తొందరగా ఏదో ప్రజల కోసం ఉపయోగించాలి మీరు అంటున్నారు. నేను ఇప్పుడు నేను ఇది నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ ప్రశ్న. పులి బయట మస్తు ఉంటుంది, మస్తు గాండ్రిస్తుంది, జైల్లో పడ్డాకనే బంద్ అవుతుంది అది సహజమైన, అది అంతే మామూలే పాలిటిక్స్ లో మామూలు. అదంతా నేను కూడా అట్లా అంట, లోపల పడ్డానికి ఎవడు మాట్లాడాడు కానీ రైట్. ఏ మాట్లాడతారు అది, కాంగ్రెస్ పార్టీకి నాకు ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చింది, నా టైం బాగాలేక మా ఊళ్ళను ఊడగొట్టుకున్నారు. నేను అడిగితే మన పద్ధత అదేమన్నా, ఎవరైనా ఒక ఛాయిస్ ఉంటుంది, నాకు ఒక ఛాయిస్ పార్టీ ఇచ్చింది, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు క్యాండిడేట్గా నాకు ఛాయిస్ ఇచ్చి నా టైం బాగాలేక నేను ఓడి మా వాళ్ళు ఓడగొట్టుకున్నారు. నో కామెంట్స్ ప్లీజ్. ఎందుకంటే ఈరోజు మా ప్రభుత్వంకి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్కి బీఆర్ఎస్ యొక్క నాయకులు వారు జీర్ణించుకోలేక మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేక నిద్రపోతలేరు వాళ్ళు. ఆ భవనాలు లేక, కుర్చీలు లేక, ఆ ఎస్కాట్లు లేక, ఆ బందోబస్తు లేక పిచ్చెక్కి ఆ మాకాడ రాజభోగాలు అవసరం లేదు కానీ ఈ పిచ్చెక్కి వాళ్ళు పిచ్చెక్కి మతిభ్రమించిన పరిస్థితిలో ఈరోజు కేటీఆర్ గారు హరీశ్వరరావు గారు ఉన్నారు. మీరు వాళ్ళ మాటలు పట్టించుకుంటే కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పరిపాలన నంబర్ వన్ బెస్ట్ పరిపాలన. షార్ట్ టైంలో ఒక రెండు పథకాలు అమలు చేసి నాలుగు పథకాలను
ఫాస్ట్ గా అమలు చేయడానికి అధికారులు చకచకచకచక ఉరికిపిస్తున్నాడు. నో కామెంట్. ఇదే వాళ్ళు నిజంగా ఇవ్వాలనుకుంటే చెడగొట్టుడంటే ఇదే ఇలాంటి అన్న, ఈ చెడగొట్టడానికే పనికి వస్తాయి ఇవన్నీ. భయ్ నేనేమంటున్నా, ఏవో జగ్గారెడ్డిస్ బ్రాండ్ నాకు పోస్ట్ తోటి బ్రాండ్ లీడర్ కాలే, కష్ట పేరుతోటే బ్రాండ్ అయిపోయినా నేను. నేను దేనికి అట్లా తొందర వాడా, నాకు పార్టీ మంచి అవకాశం ఇచ్చింది. నిజంగా నేను గెలిచినా అన్న మేము అందరం అయిటోళ్ళమే మంత్రులము. ఇప్పుడు మాట బాగలేక పార్టీని అంటే ఏం లెక్క, అది అదే పద్ధతి. అది ఇంకోటి, పార్టీకి ఎంత జిమ్మేదారు ఉంటుంది? ఇప్పుడు టికెట్లు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలి. మళ్ళా సేల్స్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు, వాళ్ళని చెయ్యాలి. చాలా పెద్ద బాధ్యత ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి మీద, పీసీస్ కూడా ఆయనే కాబట్టి. ఇప్పుడు ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు చాలా, ఆమె కూడా మా ఏఎస్సీ సెక్రటరీస్, వాళ్ళ బాధ్యత అప్పుడు చెప్పాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ. కాబట్టి యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ పార్టీ ఐఎమ్ హ్యాపీ. నేను చాలా ఫ్రీగా ఉన్నా. మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మా మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ ఉన్నారు, పరిపాలనలో బిజీ ఉన్నారు. జగ్గారెడ్డి గాని చిన్నారెడ్డి గాని ఇంకా మా గ్యాంగ్లని మేము ఫుల్ టైం ఇస్తాం. నేనైతే పర్సనల్ గా చెప్తున్నా కదా, వీలైనంతలో గాంధీ భవన్ కి ఒక రెండు రోజులనే టైం చేయండి చల్లని అనుకున్నాను నేనైతే. వారానికి సారీ, వారానికి ఒక రెండు రోజులు 12 గంటలకు వస్తే, ఇక 5 అవుతుందో 6 అవుతుందో 12 అవుతుందో నేను ఇక్కడికి వస్తే. నేనుంటా ఇక్కడ అట్లేం లేదు, ఇక్కడ ఉంటా. నా దృష్టికి ఏమైనా దరఖాస్తులు అప్లికేషన్స్ వస్తే ముఖ్యమంత్రి గారికి లేకపోతే డిప్యూటీ సీఎంకు మా శాఖ మినిస్టర్లకు వాళ్ళకు పంపిస్తావి. నేను నాకు నేను ఫ్రీగా యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంటే కోఆర్డినేషన్ గా మహేష్ గౌడ్ ఆయన ఇన్ఛార్జ్, ఆయననే నేను ఇన్ఛార్జ్ గాను. నేను ఫ్రీగా ఉన్నా కాబట్టి నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను కొంత అడిషనల్ గా బాధ్యతలు తీసుకుంటా వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు.